దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభం కాబోతోంది. టీమిండియాలో ఆడుతున్న యువ క్రికెటర్లంతా ఈ టోర్నీలో భాగం అవ్వబోతున్నారు. సీనియర్లు మినహా కీలక ఆటగాళ్లంతా రెడ్ బాల్ టోర్నీలో బరిలో దిగుతున్నారు. స్టార్ ఆటగాళ్లు గిల్, పంత్, రవీంద్ర జడేజా, సిరాజ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ తో పాటు దాదాపు అంతా దులీప్ ట్రోఫీ ఆడబోతున్నారు. ఈ ట్రోఫీ కోసం బీసీసీఐ 4 టీంలుగా విభజించింది. ఏబిసిడి టీంలను కూడా ప్రకటించింది. 4 జట్లకు వరుసగా శుభ్మన్ గిల్, అభిమన్యు, ఈశ్వర్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ దులీప్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేరు. వీరెందుకు ఈ టోర్నీ ఆడటం లేదనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వినపడుతున్నాయి. ఈ అంశంపై తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు, క్లారిటీ ఇచ్చారు. రోహిత్, విరాట్ కోహ్లీలు దులీప్ ట్రోఫీ ఆడతారని ముందుగా వార్తలొచ్చాయి. కానీ జట్లను ప్రకటించిన తర్వాత ఎందులోనూ వీళ్ళిద్దరూ లేకపోవడంతో చర్చ మొదలైంది. వీరిద్దరే కాదు, జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్ కూడా ఈ ట్రోఫీకి దూరంగా ఉన్నారు. 4 మాత్రమే మినహాయింపు ఎందుకు ఇచ్చారనే ప్రశ్నలు బాగా వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్, విరాట్కు మినహాయింపు ఇవ్వడంపై జైషా వివరణ ఇచ్చారు. వాళ్లు తప్ప మిగతా వారంతా దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారని చెప్పారు. ఇందుకు అందరినీ అభినందిస్తున్నట్టు జైషా అన్నారు. అంతేకాదు, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడేందుకు కూడా సిద్ధమయ్యారని జైషా తెలిపారు. ఇది హర్షించదగిన విషయమన్నారు. ఇక రోహిత్, విరాట్ వంటి మేటి ఆటగాళ్లను దులీప్ ట్రోఫీలో ఆడాలని పట్టుబడటం సరికాదని జైషా అభిప్రాయపడ్డారు. వాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని చెప్పారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో కూడా ఇంటర్నేషనల్ క్రికెటర్లందరూ దేశవాళీ టోర్నీలు ఆడరని చెప్పుకొచ్చారు. బోర్డులు కూడా వారిని బలవంతం పెట్టదని తగిన గౌరవం ఇవ్వాలి కదా అంటూ జైషా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా సెప్టెంబర్ 5 నుంచి దులీప్ టోర్నీ ప్రారంభం కాబోతోంది. టెస్ట్ క్రికెట్ కోసం ప్రత్యేకమైన ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు జైషా తెలిపారు. పింక్ బాల్ టెస్టుల పట్ల బీసీసీఐ సుముఖంగా లేదన్నారు. పింక్ బాల్ టెస్టులు 2-3 రోజుల్లోనే ముగుస్తాయని, ఫ్యాన్స్ 5 రోజుల కోసం టికెట్లు కొంటారని చెప్పారు. పింక్ బాల్స్ కారణంగా ప్రేక్షకులు, బ్రాడ్కాస్టర్స్ తీవ్రంగా నష్టపోతారని జైషా అన్నారు. బంగ్లాదేశ్లో భారత టెస్టు సిరీస్పై క్లారిటీ రావాల్సి ఉంది. అక్కడ ఆందోళనలు జరుగుతున్న వేళ ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉందని జైషా చెప్పారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తామని చెప్పారు. అయితే టీమిండియాకు బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల సిరీస్ తప్పనిసరి అని చెప్పారు.